దేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారింది 20 రంగాల్లో పెట్టుబడులు వచ్చాయన్న సీఎం జగన్ త్వరలో విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని జీఐఎస్ సదస్సులో సీఎం జగన్ జీఐఎస్ సదస్సులో ఏపీకి భారీగా పెట్టుబడులు పలు రంగాల్లో ప్రభుత్వం ఎంఓయు సీఎం జగన్ నాయకత్వంలో ఏపీ వేగంగా అభివృద్ధి రాష్ట్రంలో వనరులు పుష్కలమన్న అంబానీ ग्लोबल इन्वेस्टर्स समिट को पारिश्रामिक वेत्तलु प्रमुखुलकु स्वागतं पलिकिन सीएम जगन देशंलोनी मुख्य राष्ट्रालो एपी ओकटी अभिवृद्धि की केंद्रं पूर्तिगा सहकारं इस्तुंदन्न गडकरी जीआईएस लो एग्जिबिशन प्रारंभించిన सीएम जगन పాల్గొన్న केंद्र मंत्री नितिन गडकरी विशाख लो ग्लोबल इन्वेस्टर्स समिट सदस्सुलो आकट्टुकున్న लेजर शो ఢిల్లీ కంటే రాజభవన్ దగ్గరుంది सीएस पै गवर्नर तमिलिसाई फायर रेंडो रोजु कस्टडी लो साइफ नु प्रश्निस्तुन्न पोलीसुलु डॉक्टर प्रीति घटनलो कीलक विषयाल पै आरा एपी लो 10th परीक्षलकु पकड़बंदीगा एर्पाट्लु 3348 కేంద్రాలను ఏర్పాటు చేయనున్న ఎస్ఎస్సి బోర్డ్ మందికి ఒకే వాష్రూమ్ ఏంటి తెలంగాణ విద్యాశాఖపై హైకోర్టు ఆగ్రహం ఢిల్లీ జేఎన్యూలో ధర్నా చేస్తే 20,000 జరిమానా అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు గుజరాత్లో పడిపోయిన ఉల్లి ధరలు మద్దతు ధర లేక అవస్థపడుతున్న రైతులు ఢిల్లీలోని సుల్తాన్పురిలో భారీ అగ్ని ప్రమాదం రోబోలతో మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది లోకాయుక్తకు చిక్కిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు 40 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రశాంత్ కుమార్ టూరిజంను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది పోస్ట్ బడ్జెట్ వెబినార్ లో ప్రసంగించిన ప్రధాని మోదీ సోనియా గాంధీకి అస్వస్థత గంగారామ ఆసుపత్రిలో చికిత్స ₹990 కోట్ల విల్లాలో గర్ల్ ఫ్రెండ్ తో పుతిన్ అక్రమ నిధులతో ఆస్తులు కూడబెట్టారన్న ఇండిపెండెంట్ సంస్థ మెక్సికోను వణికించిన భూకంపం రిక్టర్ స్కేలు పై 5.7 గా నమోదు ట్విట్టర్ కు పోటీగా బ్లూ స్కై యాపిల్ యాప్ స్టోర్ లో అందుబాటు అమెరికన్ బాక్సింగ్ దిగ్గజం సిటీ గ్రూప్ కంపెనీలో లేఆఫ్స్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్ కంపెనీలో లేఆఫ్స్ 100ల మంది ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బోనీ కొట్టిన ఆసిస్, టీమిండియాపై 9 వికెట్ల తేడాతో విజయం. రేపటి నుంచి మహిళల క్రికెట్ ప్రీమియర్ లీగ్. ఈ నెల 4 నుంచి 26 వరకు మహిళల WPL. వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్న మంచు మనోజ్ భూమా మౌనికతో రెండో పెళ్లి. ఇన్స్టాలో అల్లు అర్జున్ కు 2 కోట్ల మంది ఫాలోవర్స్. దక్షిణాది నుంచి ఈ ఫీట్ సాధించిన తొలి హీరో. సూపర్ స్టార్ రజనీకాంత్ 170వ సినిమా ఖరారు. లైకా ప్రొడక్షన్స్ జ్ఞానవేల్ దర్శకత్వంలో చిత్రం. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీకి సెబి షాక్. షేర్ల ధరలపై తప్పుడు కంటెంట్ అప్లోడ్ చేశారంటూ నిషేధం. భారీ లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 495, నిఫ్టీ 153 పాయింట్లతో ట్రేడ్.